హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈరోజు నేను ఎంతో రుచికరమైన గోరు చిక్కుడుకాయ ఫ్రై చేశాను. ఈ విధంగా చేసుకుంటే తినని వాళ్ళంటే ఎవ్వరూ ఉండరు, మిస్ కాకండి. నేను స్వయంగా మా తోటలో పండిన గోరు చిక్కుడుకాయలతోని ఈ రెసిపీ చేశాను. ఈ విధంగా లేత కాయలు తీసుకొని ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా గోరు చిక్కుడుకాయలు తీసుకొని ఈ విధంగా ఒలుచుకొని దాంట్లో అంటే పీసులు ఉంటాయి కదా, అది ఒలుచుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలి. వీటికి సైడ్ ఉండే నారని తీసుకొని ఈ విధంగా ఒలుచుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒలిచిన గోరు చిక్కుడుకాయల్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇవి పోసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక మనం మిక్స్ చేసుకోవాలి దానికి పట్టే విధంగా. పట్టుకున్నాక ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఉంది కదా, దాన్ని విజిల్ అటు ఇటు చూసుకొని మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ ప్రెషర్ కుక్కర్ అని పెట్టేసుకొని ఒక రెండు విజిల్లు వస్తే సరిపోతుంది. ఎక్కువ ఉడకనివ్వకూడదు, చిదురు చిదురు అయిపోతుంది. రెండు అయితే సరిపోతుంది. ఇప్పుడు రెండు విజిల్లు అయిపోయాక ఆవిరి మొత్తాన్ని పూర్తిగా తీసేసుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి ముక్క ఎలా ఉడికిందో మనం చూసుకుందాము. ముక్క చాలా బాగా ఉడికింది, ఈ విధంగా సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి ఒక జాలీలో మనం వడగట్టేసుకుందాము. ఈ విధంగా వడగట్టుకుంటేనే దాంట్లో నీళ్ళన్నీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక అది కొద్దిగా వేడెక్కనిచ్చి తాలింపు గింజలు కూడా అందులో వేసుకోవాలి. ఇది కొద్దిగా వేగినాక ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక సన్నగా తరిగిన పొడవుగా ఎర్రగడ్డ ముక్కలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు వేసుకొని కొద్దిగా చిటపటలు లానిచ్చి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయని అందులో వేసుకుందాం. అవి అందులో వేసుకున్నాక కిందకి మీదకి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఇవి వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, ఇప్పుడు తినే శనగలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని సాల్ట్ కొద్దిగా ఇప్పుడు మూత పెట్టుకొని మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పంతలోపలే ఇది ఫ్రై అయిందో లేదో చూసుకుందామా. ఇప్పుడు మిక్సీకి పట్టిన పౌడర్ని అందులో వేసేసుకోవాలి. ఇవి వేసుకున్నాక కిందకి మీదకి మొత్తం దానికి పట్టే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముక్క ఎలా ఉందో చెక్ చేసుకుందామా. చూడండి ఎంత బాగా ఉడికిందో, సూపర్ సూపర్గా ఉంటుంది తింటే. మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో ఫ్యామిలీస్ మెంబర్స్ మొత్తం చాలా బాగా తింటారు.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసేసుకుందాము. మన గోరు చిక్కుడుగా ఫ్రై చూస్తే నోరూరుతుంది కదా, మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి తిని మాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్.